అందరికి స్వాగతం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుందాం. ఇవాళ మనం చేసుకోబోయే వంట ఏంటంటే భక్షాలు. శనగపప్పు బెల్లం తోటి భక్షాలు. అవి అందరికి మామూలుగా ఇళ్ళలో అందరికి తెలిసిందే, కాకపోతే కొత్తగా అయ్యో అది చాలా మందికి, కొంతమందికి కుదరదు, అయ్యో ఎట్లా ఎట్లా అని టెన్షన్ పడతారు. ఇది మనం చిన్న చిన్న మెలకువలతోటి ఎట్లా చేసుకుందామో చూద్దాము. దానికి కావాల్సిన ఏంటి నేను చూపెడతాను. 1 అవర్ నేను కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పప్పుని మాత్రం నానబెట్టుకోండి. 1 అవర్ నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, స్మూత్ ఉడుకుతుంది, మంచిగా ఎదిగొస్తుంది పప్పు. తర్వాత గోధుమ పిండి తీసుకున్నా, అంటే ఇది 1/2 కేజీ గోధుమ పిండి కూడా, 1/2 కేజీ 1/2 కేజీలో ఒక కొంచెం మైదా. మైదా అంత హెల్దీ కాదు, కాకపోతే దీంట్లో కొంచెం స్మూత్ రావడం కొరకు, పల్చగా ఈ పొర పల్చగా రావడం కొరకు నేను కొంచెం 1 కప్పు మాత్రమే మైదా తీసుకున్నా. 1/2 కిలో బెల్లం తీసుకున్నా. కొంచెం సాల్ట్ టేస్ట్ కొరకి కొంచెం ఆయిల్. ఫస్ట్ ఇది కుక్కర్లో పెట్టి, అంటే ఇది 1/2 కేజీ కదా, అంటే గ్లాస్ తోటి తీసుకుంటే 2 గ్లాసులు నానింది కాబట్టి 1 గ్లాస్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు వద్దు, ఎక్కువ నీళ్ళు ఉంటే మళ్ళీ ఇది ఉడకడానికి, ఇది గట్టిగా పూర్ణం గట్టిగా కావాలంటే టైం పడుతుంది. 1 అవర్ నానిన పప్పుకి మంచిగా నానింది అంటే 1 గ్లాస్ నీళ్ళు చాలు కుక్కర్లో పెట్టుకుంటే. 2 విజిల్ ఇచ్చినాయంటే మనం కొంచెం పలుకు మీదనే దించుకోవాలి, పూర్తి పప్పు ఉడకనియొద్దు, ఎందుకంటే మళ్ళీ బెల్లంలో కూడా ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు ఇదేమో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం టేస్ట్ కొరకి తీపి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇగో ఇప్పుడు మైదా పిండి కూడా దీంట్లో యాడ్ చేస్తాను. నేను 1 కప్పే తీసుకున్నా, మైదా పిండి అంతా హెల్త్కి మంచిది కాదు అని. మైదా పిండితోటి కూడా మొత్తం మైదా పిండితోటి కూడా చేస్తారు, కానీ గోధుమ పిండితోటి మంచి టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా మంచి మెత్తగా పువ్వుల్లా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్, ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఇది మొత్తం పట్టించి సరిపడా నీళ్లు పోసుకొని ఇదంతా దీంట్లో పట్టించిన తర్వాత నీళ్ళు వాటర్ వేసుకొని కలుపుకున్నా. కాకపోతే ఇది చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి. లూజ్ ఉంటేనే పూర్ణము దాన్ని కందిస్తుంది, మంచిగా పల్చ వస్తుంది, లేకుంటే మందం ఉంటుంది. దీంట్లో వాటర్ వేసుకుందాం. కొన్ని కొన్ని పోసుకొని కలుపుకున్నాము, ఎక్కువ ఒకటేసారి పోయొద్దు, పోస్తే మళ్ళీ లూజ్ అయితే కష్టం. లూజ్ అయితే మరీ లూజ్ కావద్దు, మరీ గట్టి కూడా ఉండొద్దు. ఈ మొత్తం చాలు, ఇలా మొత్తం మంచిగా కలపాలి. ఇది మంచిగా కలిపితేనే పూరికి మంచి వస్తుంది పిండి మెత్తగా. కలిపితే దేనికి అంతకుండా మంచిగా వస్తుంది రావాలి. ఇట్లా చట్నీ వేసుకున్నాయి, మంచిగా వేసుకుందాం. ఫస్ట్ వేసిన నూనె కాకుండా కొంచెం ఇంట్లో పిండిల నూనె పడితేనే మనకు మంచిగా వస్తుంది పూరి. పైన కోటింగ్ రావాలి కదా, ఇది మెత్తగా మంచిగా తీసుకొని చూసేట తేగాలి, సాగకుండా తేగాలి. గోధుమ ఒకసారి చూపి, గోధుమ పిండి అయితేనే ఇట్లా వస్తుంది. మైదా అయితే చాలు సాగుతుంది, అందుకే గోధుమ పిండి కానీ కొంచెం లైట్గా వేసుకొని మైదా పిండి వేసుకొని కలపడం, బాగా కలపాలి. ఎంత స్మూత్గా అంటే ఇగో ఇంత స్మూత్గా కలపాలి. కొంచెం నూనె వేసి పెట్టుకుంటే ఆరకుండా పిండి ఇంకా నానుతుంది. ఇది కూడా మనం పప్పు ఉడికే వరకు 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఇది పప్పు ఉడకాలి, ఇంకా ఇది చల్లారాలి, బెల్లము ఉడికి అది అయ్యే వరకు 1 అవర్ పడుతుంది. ఆ 1 అవర్ వరకు పిండిని మంచిగా నానబెట్టుకుందాం. ఇప్పుడు కడిగుంట వేసుకున్నాము. ఇది పిండి ఆరొద్దు, ఆరితే మళ్ళీ పూరి చేసేటప్పుడు గట్టి గట్టి వస్తుంది. ఇప్పుడు తడిగుంట వేసి పెట్టుకుందాం. ఇది మనం ఈ పప్పు అంతా ప్రిపేర్ అయ్యి పూర్ణం ప్రిపేర్ అయ్యే వరకు ఈ తడిగుడ్డతోటి దీన్ని ఇట్లనే నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పప్పుని
నేను బాగా నానబెట్టుకున్నాను కదా, అంటే నేను రెండు గ్లాసుల పప్పు తీసుకున్నా రాత్రి అంటే 2-3 గంటలు నాని 3 అవర్స్ అయింది. 3 అవర్స్ అంటే ఇట్లా పలుపు లోపల ఏ మాత్రం పలుపు లేకుండా మంచి ఇట్లా నాంది తొందరగా ఉడికితే ఒక 2 విజిల్లకే ఉడికిపోతే. ఇప్పుడు నేను ఒక గ్లాసే పోసుకుంటాను చాలు. పప్పు మునగాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం నీళ్ళతోటి 2 విజిల్లతోటి మంచిగా పొడి పొడిలాగా పప్పు 2 విజిల్ కాగానే మీరు సిమ్ చేసుకొని ఒక 5 నిమిషాలు వచ్చి బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇది నేను కుక్కర్లో ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ పూర్ణం ఇది అంతా కలుపుకున్నాను. పప్పు ఉడికిపోయింది. కింద తీసుకొని పప్పు ఎట్లు కింద చూసుకుందాం. ఉడికిపోయింది, మంచి ఉడికింది. చూడు వాటర్ ఏం లేవు, ఎక్కువ వాటర్ ఉండొద్దు. ఇట్లా ఎక్కువ మళ్ళా ఈ ఉడికి అవ వాటర్ తీసి అంత చేస్తే చాలా లూజ్ అవుతుంది. ఇక పప్పు ఉట్టే ఉడికిపోయింది. నానాలి ఏ పప్పు అయినా, మన ఇదేమి కాదు పప్పు సారు చేసుకున్నా ఏదైనా ఫస్ట్ నానబెట్టుకుంటే తొందరగా ఉడుతుంది, మనకు గ్యాస్ సేవ్ అవుతుంది. పప్పు ఏదైనా ఉడికిన పదార్థం ఎక్కువ అవుతుంది. ఇక ఇంట్లో బెల్లం వేసుకుందాం. దీంట్లోనే బెల్లం వేసుకొని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ. ఎందుకంటే భక్ష్యాలు ఎన్ని ఎక్కువ రోజులు అంటే 2-3 రోజులు కూడా ఉంటాయి. ఇట్లా కనుక బెల్లంలో ఉడికించుకుంటే నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన బెల్లం దీంట్లో వేసిన మనం పప్పును గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లోనే మొత్తం మెరిగిపోతుంది. అయ్యే వరకు దగ్గరకు వచ్చే వరకు వేడి చేసుకుంటే మనం భక్ష్యం చేయడానికి మంచిగా ఫ్రీ ఉంటుంది. ఇట్లా తేమ మొత్తం పోవాలి. ఇట్లా ఇప్పుడు ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకొని ఇంక కొంచెం చల్లారబెట్టుకుందాం. ఇది మన సైడ్ తెలంగాణ శనగపి పప్పు బెల్లం భక్ష్యాలు అంటారు, ఆంధ్ర సైడ్ ఏమో బొబ్బట్లు అంటారు. ఇక అయిపోయింది ఇంత ముద్ద. ఇవన్నీ కొంచెం ముద్దలు చేసుకుందాం. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇట్లా ముద్దలు చేసి పెట్టుకుందాం. సరదా పెట్టుకుంటేనే ఇది చేయడానికి వస్తుంది. ముద్ద ముద్దలు వస్తేనే మంచి పక్షకు కుదురుతుంది, లేకుంటే అంత బయటికి లీక్ అయిపోతుంది. లీక్ ఏంటంటే మనం కాల్చేటప్పుడు మొత్తం ఊడిపోతుంది. ఇట్లా మొత్తం ముద్దలు చేసుకుందాం. సరిపడా ఎంత సైజు కావాలో అంత సైజు ముద్దలు చేసుకుందాం. దీన్ని మంచిగా నారిపోయింది. కొంచెం నూనె వేసుకుందాం. దీని మీద కొంచెం నూనె వేసుకొని మొత్తం దగ్గర కనుక్కుంటే మంచి కలిసిపోతుంది. ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం ఉంటుంది అది తీస్తే అయిపోతుంది, లేకుంటే పిండి మందం అయిపోతుంది. పూరి మందమయ్యి భక్ష్యం మందమై బాగుండదు. పిండి ఉంటుంది. కొంచెం నూనె వేసుకొని అతుక్కోకుండా ఇట్లా అనుకొని మళ్ళీ ఇది కొంచెం నూనె దీనికి అతుక్కోకుండా ఈ పేపర్ ఇట్లా వేసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత వస్తుంది. ఎంత పలచగంటే అంత పలచగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుందాం.
ఇదమ్మా ఎనక్కేసుకుంటావా చూసారు కదా భక్షాలు శనగపప్పు బెల్లము గోధుమ పిండి తోటి భక్షాలు ఎట్లున్నాయో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి మా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు మాకు తెలపండి మా ఛానల్ ని అమ్మతో అలర్టీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరియు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం।